హాయ్ ఫ్రెండ్స్, మనందరం రెగ్యులర్ గా చాలా మందిని చూస్తూ ఉంటాం. ఆల్కహాల్ కి బానిస అయిపోయి డైలీ ఆల్కహాల్ తీసుకుంటూ వాళ్ళు లివర్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పాపం సీరియస్నెస్ అర్థం అవ్వదు. ఫ్రెండ్స్ ఏంటంటే తాగని వాళ్ళని కూడా పార్టీల్లో తాగరా 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 అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే లివర్ ముందు హెప్టైటిస్ వస్తుంది, ఆల్కహాలిక్ హెప్టైటిస్. దాని తర్వాత సిరోసిస్ వస్తుంది. ఒకసారి సిరోసిస్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఓన్లీ రఫ్ గా అరౌండ్ 20% పేషెంట్స్ బతుకుతారు. సో ఎంత మందిని నేను పేషెంట్స్ ని అడుగుతూ ఉంటా ఏంటండి, పేషెంట్స్ ఒక్కొక్కసారి చెప్తుంటారు మా ఫాదర్ ఎంగేజ్ లో చనిపోయారు సార్, లేదా మా హస్బెండ్ ఎంగేజ్ లో చనిపోయారు ఆల్కహాల్ అని చెప్పి. నిజంగా అసలు అంత అవసరం అంటే ఓ రోజు తాగేంత ఏముంటదండి? ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే బేసిక్ గా ఒక మనిషి అఫెక్ట్ అయ్యి ఒక మనిషి చనిపోతే అది అంతా తాగదు. ఇప్పుడు ఆయనకు ఒక వైఫ్ ఉంటారు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉంటారు. సో వీళ్ళ మీద అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళ ఓవరాల్ గ్రోత్ మీద, ఫ్యామిలీ యొక్క ఓవరాల్ గ్రోత్ మీద, వాళ్ళ సొసైటీ మీద, వాళ్ళకు ఉండే పర్స్పెక్టివ్ మీద. ఇప్పుడు ఫాదర్ కనీసం ఒక 50-60 ఇయర్స్ పాటు ఉండి ఆయన ఏదో కొంచెమైన వాళ్ళకి ఒక ఇల్లు అయినా ఏర్పరిస్తే వాళ్ళు కొంచెమైన రకంగా ఉంటారు. లేదంటే వాళ్ళ మదర్ కి జాబ్ ఉన్నా కూడా ఓకే, ఒక్కోసారి మదర్ కి జాబ్ ఉండదు, ఫాదర్ ఏం దాచిపెట్టి ఉంటాడు. లిటరల్ గా వాళ్ళు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి? అన్నదమ్ములు గానీ, అక్క చెల్లెలు గానీ, మిగతా వాళ్ళు గానీ ఎంతవరకు హెల్ప్ చేస్తారు? సో ఒక మనిషి ఆల్కహాల్ అలవాటు పడుతున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎట్లయినా బయటకు తీసుకురావడం ట్రై చేయాలి. రీహాబ్ సెంటర్స్ చాలా ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఈ ఆల్కహాల్ మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళకు మేజర్ ఆదాయం కింద తీసుకుంటున్నాయి. దానివల్ల ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. ఏటా కొన్ని వేల లక్షల మంది ఆల్కహాల్ బారిన పడి వాళ్ళ ఫ్యామిలీస్ కి దూరం అయిపోతారు. దయచేసి ఈ వీడియో మరింత మందికి షేర్ చేయండి. ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒకరిద్దరైనా నా వీడియో చూసి మారితే చాలా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ. జై హింద్.